సన్న సేమియాతో సేమియా కేసరి ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా బాండి తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరుగుతున్నప్పుడు ఇక్కడ నేను 350 నుంచి 400 గ్రామ్స్ వరకు ఉండే రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను. ఈ రోస్టెడ్ సేమియాని బాండీలో వేసుకొని చేత్తో క్రష్ చేసుకోవాలి. సేమియాని చిన్న ముక్కలుగా క్రష్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే క్రష్ చేసిన 2 యాలకులు వేసుకుంటున్నాను. సేమియా ఫ్రై అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ సేమియాని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలానే కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ సేమియాను ఉడికించుకోవాలి. ఇలా సేమియా కుక్ చేయడానికి 1/2 లీటర్ చిక్కని పాలు యూజ్ చేశాను. ఈ స్వీట్ చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. జనరల్గా మిల్క్తో బ్రెడ్ని టోస్ట్ చేస్తున్నట్లు ఇలా మిల్క్తో సేమియాని టోస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఈ స్వీట్ చల్లగా అయిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది. ఇలానే కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ సేమియా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా మిగిలిన పాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ నాకు సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 200 నుంచి 250 గ్రామ్స్ వరకు షుగర్ పడుతుంది. స్వీట్నెస్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సాధారణంగా అందరి కిచెన్స్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పంచదార కరిగి పాకంలా వస్తుంది. ఈ పాకం అంతా దగ్గర పడి సేమియా థిక్గా అవ్వాలి. చూడటానికి ఇలా కనిపిస్తున్నా కొంచెం చల్లగా అయిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది. ఫైనల్గా సన్నగా కట్ చేసిన బాదం జీడిపప్పు యాడ్ చేశాను. కావాలంటే డ్రై ఫ్రూట్స్ని ఘీలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేసాను. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉండే ఈ స్వీట్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.